హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ చార్మినార్. శతాబ్దాలు గడిచినా తరగని ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం చార్మినార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నవాబుల చారిత్రక సౌధాల్లో ఒకటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. చార్మినార్కు సంబంధించి కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, మరికొన్ని నేటికి అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. కుతుబ్షాహీ వంశస్థులు క్రీస్తుశకం 1518 నుంచి 1687 వరకు గోల్కొండ సంస్థానాన్ని పరిపాలించారు. మహమ్మద్ కూలీ కుతుబ్షా కుతుబ్షాహీ వంశపు 5వ సుల్తాను. ఇతను క్రీస్తుశకం 1580 నుంచి 1612 వరకు పరిపాలించాడు. ఇతను హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. హైదరాబాద్ నగరాన్ని ఇరాన్కు చెందిన ఇస్ఫహాన్ నగరంలో తీర్చిదిద్దాడు. హైదరాబాద్ నగరాన్ని స్థాపించిన తర్వాత తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కు తరలించాడు. హైదరాబాద్ను తన రాజధానిగా చేసుకున్న తర్వాత క్రీస్తుశకం 1591 ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ కూలీ కుతుబ్షా చార్మినార్ నిర్మించాడు. 4 మినార్లు కలిగిన కట్టడం కావడంతో దీన్ని చార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ నిర్మాణంలో అడుగడుగున చార్ దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. ప్రతి కోణంలోనూ 4 ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించింది. చార్మినార్కి 4 వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న 4 మినార్ల ఎత్తులను 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా 4తో భాగింపబడడం విశేషం. ఇక్కడ 4 ఆర్చీలు ఉంటాయి. ప్రధాన ఆర్చికి ప్రతివైపు ఉండే చిన్న చిన్న ఆర్చీలు 4. వివిధ స్థాయిల్లో ఉన్న గ్యాలరీల సంఖ్య కూడా 4. ఈ స్మారక చిహ్నంలోకి ప్రవేశించడానికి 4 దశల్లో ఆర్చీలు నిర్మించారు. చార్మినార్ 4 దివ్యమైన ఆర్చీలతో 4 వీధులలో ఒక్కొక్క వీధి వైపు తెచ్చుకునేటట్లు నిర్మించారు. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్ల ఎత్తుగల మినార్ 2 అంతస్తులతో ఉంటుంది. క్రీస్తుశకం 1592 చార్మినార్కు 4 వైపులా చార్మినార్ కమాన్, ఖాళీ కమాన్, మచ్లీ కమాన్, షేరియ బాతుల్ కమాన్ అనే పేరుతో 4 కమాన్లు నిర్మించారు. వీటిని చార్ కమాన్లు అని పిలుస్తారు. క్రీస్తుశకం 1889 హైదరాబాద్ను పాలించిన మహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి 4 పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ 4 వైపులా ఏర్పాటు చేశాడు. ఎగువ అంతస్తుకు చేరుకోవడానికి చార్మినార్లో 149 మెట్లు ఉంటాయి. అంటే 4 వైపులా కలిపి 596 మెట్లు ఉన్నాయి. వీటిని కూడా 4తో భాగించే విధంగా నిర్మించారు. హైదరాబాద్లో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే కావడం విశేషం. మన చార్మినార్ ప్రభావం పాకిస్తాన్లో కూడా ఉంది. 2007 పాకిస్తాన్లో నివసిస్తున్న హైదరాబాదీ ముస్లింలు కరాచీలోని బహదూరాబాద్ చుట్టుపక్కల ప్రధాన క్రాసింగ్ వద్ద చిన్న చార్మినార్ను నిర్మించారు. చార్మినార్ హైదరాబాద్లోని కుతుబ్షాహీ కట్టడాలతో పాటు గోల్కొండ కోట, కుతుబ్షాహీ సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కే ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్.